హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్ ని సింపుల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజ్ కైనా సరే కైనా సరే దేనికైనా కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం లైనింగ్ ని కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హ్యాండే చూపిస్తున్నానండి చూడండి మీరు హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం హ్యాండ్ పొడవని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ పొడవ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి పదిన్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఇలా పదిన్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పదిన్నర ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి చిన్న సైజ్ బ్లౌజులకి అయితే చెంక డౌన్ మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఏడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ కింది వైపున కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఒకవైపున లోత్ తీసుకోవాలి మీరు లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఫస్ట్ ఈ టెక్స్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టెక్స్ దగ్గర నుంచి మనం వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకోవడం కోసం ఇక్కడ నుంచి ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే లోతు అనేది ముప్పావి ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మనం వన్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకోవాలి మనం లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో ఈ మెయిన్ పీస్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్లో ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు లైనింగ్ యొక్క ఫోల్డింగ్ మెయిన్ పీస్ యొక్క ఫోల్డింగ్ రెండు కూడా ఇలా ఒకే వైపు వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి మెయిన్ పీస్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు బకరం పీస్ ని కట్ చేసుకోవాలి మనం ఈ బక్రం పీస్ ని కట్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత అయితే తీసుకున్నామో అదే పొడవుతో బక్రం పీస్ ని కూడా కట్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ బక్రం పీసు పొడవు కూడా కరెక్ట్గా పదిన్నర ఉండేలా కట్ చేసుకోవాలి అలాగే వెడల్పు వచ్చేసి ఆరు ఉండేలా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా బక్రం పీసు పొడవ వచ్చేసి పదిన్నర ఇంచులు వెడల్పు వచ్చేసి ఆరు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన పిన్స్ పెట్టేసుకోవాలి ఇలా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ కింది వైపు నుంచి ఇలా వన్ ఇంచ్ ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఈ పై వైపు నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి కింది వైపున పై వైపున వన్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో ఒకసారి కోల్చుకోవాలి చూడండి మనకి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని మనం మూడు భాగాలుగా డివైడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచుల్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నాము అంటే మనకి రెండు ముప్పా ఇంచులకి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని రెండు ముప్పా ఇంచులకి ఒక్క పాయింట్ యువతలుగా ఒక మార్క్ చేసుకోవాలి అలాగే మరలా ఇక్కడి నుంచి రెండు ముప్పా ఇంచులకి ఒక పాయింట్ యువతలుగా ఇలా మార్క్ చేసుకోవాలి చూడండి మరలా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ముప్పా ఇంచుల కంటే కూడా ఒక పాయింట్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఈ విధంగా మనం ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రెండు ముప్పా ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు ముప్పావి ఇంచుల సగానికి మార్క్ చేసుకోవాలి రెండు ముప్పా ఇంచుల్లో సగం అంటే చూసారా టేప్ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా టేప్ ని రెండు ముప్పా ఇంచుల దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి రెండు ముప్పావి ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్కి టేప్ టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒకటి బావ్ ఇంచులకి మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ రెండు ముప్పా ఇంచులు గ్యాప్ ఉంది కదా ఇప్పుడు ఈ రెండు ముప్పా ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒకటి బావ్ ఇంచులకి ఒక మార్క్ చేసుకొని గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇదే విధంగా ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ మనకి డైమండ్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా మీకు ఇదే షేప్ కావాలి అనుకుంటే ఇలానే కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను కొంచెం రౌండ్ షేప్ తీసుకోవాలనుకుంటున్నాను మనం రౌండ్ షేప్ తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నుంచి ఒక పావు ఇచ్చి యువతలకు ఒక మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా పావుంచి యువతలకి మార్క్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా డ్రా చేసుకున్నామంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచి యువతలుగా ఇంకొక మార్క్ చేసుకోవాలి అంటే చుట్టూ కూడా మనకి హాఫ్ ఇంచి ఉండేలా మార్క్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ షేప్ అనేది ఎంత నీట్ గా కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మనకి షేప్ అంతే నీట్ గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం ఇలా కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఓపెన్ రాకుండా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ బకరం పీస్ ని లైనింగ్ పీస్ కి జాయింట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బక్రం పీస్ కి మనకి ఒకవైపున షైనింగ్ ఉంటుందండి ఈ షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి షైనింగ్ ఉండే వైపున క్లాత్ మీద జాయింట్ అవుతుంది అనమాట ఇలా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఈ బక్రం పీస్ అనేది క్లాత్ కి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఒకవేళ ఐరన్ బాక్స్ లేదనుకోండి మిషన్ మీద స్టిచ్ చేసుకోవచ్చు చూసారా నేనైతే ఇక్కడ ఐరన్ చేసేసుకున్నాను అండి ఐరన్ చేసుకున్నామంటే మనకి నీట్ గా జాయింట్ అయిపోతుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బక్రం పీస్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా ఖర్చు కోసం ఒక పావుంచి క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నామంటే మనకి క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి ప్యాచ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేనైతే ఈ హ్యాండ్స్ కి కింది వైపున ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నానండి ఫ్రిల్స్ పెట్టడం కోసం ఈ విధంగా క్లాత్ ని కట్ చేసుకోవాలి అంటే స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి మీ ఇష్టం అండి మీరు రెండు ఇంచులు వెడల్పు తీసుకోవచ్చు లేదంటే రెండున్నర ఇంచులు మూడు ఇంచులు ఇలా మీకు ఫ్రిల్ అనేది ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు భావ్ ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ని కట్ చేసుకున్నానండి ఇలా మనం కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది ఇప్పుడైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం ఫ్రిల్స్ కోసం క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా ఈ క్లాత్ తోటి ఫ్రిల్స్ ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చివరన పావించి మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి మీరు ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి పెట్టుందండి వన్ అండ్ హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు నీడిల్ కానివ్వండి డ్రైవర్ కానివ్వండి తీసుకొని మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు ఫ్రిల్స్ అనేవి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఈ ఫ్రిల్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే లెంత్ ఉండేలా చూసుకుంటూ పెట్టుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఫ్రిల్స్ ని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా మనకి కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఫ్రిల్స్ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి రైట్ సైడ్ వైపు అండి రైట్ సైడ్ వైపు పై వైపు నాకు ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి అంటే మనకి ఈ ఫ్రిల్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మధ్యలో ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఫ్రిల్స్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనపడకుండా లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మరలా ఇటువైపును కూడా మనం స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ ఫ్రిల్స్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ ప్యాచ్ని తీసుకొని చూడండి మనం ఇక్కడ ఒక పావు ఇంచు క్లాత్ ఎక్స్ట్రా వదిలేం కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మనం హ్యాండ్ కి మిడిల్ పాయింట్ కోసం ఇక్కడ టెక్స్ పెట్టుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా మిడిల్ పాయింట్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ప్యాచ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఈ విధంగా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి మనకి ప్యాచ్ అనేది కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి ఇలా పిన్స్ పెట్టుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఎలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ బకరం పీస్ కి ఎడ్జ్ నే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ తీసివేయాలి ఇప్పుడు ఈ బక్రం పీస్ కి చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ బక్రం పీస్ చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ క్లాత్ ఉండేలా చూసుకొని ఈ మధ్యలో ఉండే క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఇలా ఒక కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకున్నామంటే మనకి క్లాత్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ కట్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ మనం కట్ చేసుకున్నప్పుడు మనం రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మరలా చెప్తున్నానండి మీరు ఈ మధ్యలో క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం స్టిచెస్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్చెస్ అనేవి కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి ఇలా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం బక్రమ్ పీస్ మీద స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది చుట్టూ కూడా ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ దగ్గర మీకు నీట్ గా ఫోల్డ్ అవ్వాలి అంటే నీడిల్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ని లాగకూడదండి ఈ లైనింగ్ క్లాత్ ని ఇలా కొంచెం ఇలా లాగామంటే మనకి ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇదే విధంగా చుట్టూ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా నీట్ గా ఫోల్డ్ చేసుకుని ఒకసారి ఐరన్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ ఐరన్ చేశానండి ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ కార్నర్స్ రెండు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా పట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇటువైపు నుంచి మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇటువైపు నుంచి కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూసారా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ కార్నర్స్ వచ్చేసి మనకి ఒకదాని మీద ఒకటి ఎక్కేలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది మీరు అలా కాకుండా ఇలా కొంచెం ఇలా ఒకదాని పైకి ఒకటి ఎక్కేలా స్టిచ్ చేసుకున్నారనుకోండి చూడండి మనకి ఇక్కడ ముడత వచ్చేస్తుంది అనమాట అలా మీకు ముడతలు రాకుండా ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బటన్స్ ని స్టిచ్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను బటన్స్ స్టిచ్ చేస్తున్నానండి ఈ విధంగా బటన్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇటువైపు వచ్చేసి మనం చుట్టూ కూడా హెమ్మింగ్ వేసుకోవాలి హెమ్మింగ్ వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది చూసారా మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్లౌజ్ కైనా సరే డ్రెస్ కైనా సరే దేనికైనా సరే చాలా బాగుంటాయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎల్బో హ్యాండ్స్ ని సింపుల్ గా ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్